తాతగారు చూసి గర్వపడు, తండ్రి గారిని చూసి ఒదుగుండు, అన్నం చూసి నేర్చుకో అనే నేను ఒక నందమూరు అమ్మని ఫస్ట్ నుంచి కూడా అయితే ఇద్దరు చూసుకుంటే గనక నందమూరు ఫ్యామిలీ నుంచి మరొక నటసింహం రాబోతుంది అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుచేతంటే చాలా రోజుల బట్టి ఆవకాయ జాడిలో ఆవకాయని ఊరబెట్టి 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 బయటికి ఎప్పుడు తీస్తారనేది ఏ రకంగా ఉందో మాకు కూడా అలాగే ఉంది చాలా రోజులు పెట్టి స్టోరీ జరుగుతుంది వస్తున్నాడు 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 మా నటసింహం వారసుడు వస్తున్నాడు అని చెప్పి అనుకుంటే కనుక రాబోతున్నాడు కాబట్టి అయినా కూడా మేము చెప్పేది ఏంటంటే కనుక తాతగారు చూసి గర్వపడు తండ్రి గారిని చూసి ఒదుగుండు అన్నం చూసి నేర్చుకో అనే విధాన్ని మా మోక్షజ్ఞానికి మేము సమూహంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసు నటనకి నిలువెత్త రూపం నందమూరు కుటుంబం కాబట్టి ప్రతి అదే నందమూరు కుటుంబం నుంచి ఆ మోక్షజ్ఞ రాబోతున్నాడు కాబట్టి తాత దగ్గర మనవడు తండ్రి దగ్గర కొడుకు అన్నకి దగ్గర తమ్ముడు అనిపించుకోవాలని చెప్పేసి నటన ద్వారా మీరు మరొక మైలురాయి ఎందుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మీ ప్రవేశం అంటే సినిమా ఇండస్ట్రీ మీరు వస్తున్నారు కాబట్టి సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సినిమా స్టార్ట్ అయ్యే విధానాన్ని ఒక మంచి స్టోరీ ఎన్నుకుని మా ఫ్యాన్స్కి నందమూరు ఫ్యాన్స్కి ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా ఎక్కడ కూడా తగ్గినటువంటి విధానం మీరు ఇందులో చూపించాలని చెప్పేసి మేము ఒక నందమూరు అమ్మగారు నేను కూడా కోరుకున్నాను నేను నందమూరు దగ్గర నందమూరు ఫ్యామిలీ డైరెక్ట్ ఫ్యాన్ నేను కాబట్టి మోక్షజ్ఞ గారు మీరు ఫీల్డ్కి రావ వస్తున్నారు కాబట్టి ఒక మంచి స్టోరీతో నాన్నగారిని తాతగారిని పెదనాన్నగారిని అన్నల్ని చూసి ఒదుగుండు నేర్చుకో ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించు నాన్నగారు ఫ్యాన్సే మీకు అన్నగారు ఫ్యాన్సే మీకు ఎప్పుడు కూడా తోడుంటామని చెప్పేసి మేము అనుకుంటాం కాబట్టి మీరు ఎంట్రీ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం అదే ఎంట్రీ ద్వారా మీరు ఎంట్రీ అయిన తర్వాత షేక్ చేయాలి బాక్స్ ఆఫీస్ అన్నగారు మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే బాక్స్ ఆఫీస్ ఎలా అయితే షేక్ చేయారో మీరు కూడా అలా షేక్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా నాన్నగారిని చూసుకున్నా కాబట్టి తాతగారిని చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా వాళ్ళ తగ్గరు వాళ్ళైతే కనుక ఒక మంచి మాస్ మీ దాంట్లో రెండు కనపడుతున్నాయి మాసం ఉంది క్లాస్ ఉంది కాబట్టి మీరు ఏ కథ ఎంచుకున్నా కానీ ఒక మాస్గా క్లాస్గా ఏది తీసుకున్నాడు మేము స్వీకరిస్తాం కాబట్టి ఒక మంచి బ్లాక్ బాస్టర్ మీ ద్వారా మేము కూడా చూడాలి కాబట్టి ఇదో తరం మీదో తరం కాబట్టి మేము చూడాలని అనుకున్నాం కాబట్టి మీకు ఎప్పుడు కూడా మేము తోడుంటాం ఒక ఫ్యాన్స్గా మేము తోడుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి మీరు త్వరగా సినిమా రిలీజ్ అంటే షూటింగ్ పూర్తి చేసుకుని త్వరగా సినిమా రిలీజ్ అయ్యి మీకోసం కూడా మేము ఎదురు చూస్తున్నామని చెప్పి మేము సభాముఖం తెలియజేసుకున్నాం జై ఎన్టీఆర్ జై బాలకృష్ణ జై మోక్షజ్ఞ థ్యాంక్ యూ